వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. నా పేరు సుధాకర్ చారి. నేను సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పనిచేస్తున్నాను అండ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కంపెనీకి. మా సైట్ వచ్చేసి అంక్షాపూర్లో రీసెంట్గా మేము 23 ఎకర్స్ ఆఫ్ HMDA లేఅవుట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చేసిన వీడియోలలో 2 వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే బయట ఎన్ఆర్ఐ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అవ్వడం జరిగింది. మా వీడియోస్ చూసి మా ఒక కస్టమర్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న విషయం చెప్పాలని మేము ముందుకు వచ్చాను. మళ్ళీ ఒకసారి మనకు వచ్చేసి మీరు 1993-92 మీరు హైటెక్ సిటీ అనేది చాలా వరకు అందరూ తెలిసిన విషయం. హైటెక్ సిటీ ఎలా డెవలప్ అయింది అనేది వితిన్ 25 ఇయర్స్లో ఆ రోజు 500 రూపాయలు గదమున్న ల్యాండు ఈరోజు వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయలు గదం వరకు అక్కడ పలుకుతున్న ఉన్న రేట్ ఈరోజు. వెస్ట్ హైదరాబాద్ ఎలా అయితే హైదరాబాద్కి డెవలప్మెంట్ ఎలా జరిగిందో ఇప్పుడు వచ్చేసి మరి గవర్నమెంట్ అనేది కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలుపెట్టేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు కూడా మనకి ఈస్ట్ జోన్ కింద మనకి వరంగల్ హైవేని చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. మనకు వచ్చేసి ఈస్ట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టేసి టిల్ ORR ఎగ్జిట్ నెంబర్ 9 వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ఫిల్ అయిపోయింది మొత్తం. మనకి ఐటీ కారిడార్స్ కానివ్వండి, పక్కన రైల్వే స్టేషన్ చెర్లపల్లి కానివ్వండి, మనకు వచ్చేసి పక్కన ఉన్న టౌన్స్ అన్ని ఆల్మోస్ట్ రాంపల్లి కానీ పక్క పక్కన చిన్న పెద్ద విలేజ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్గా టౌన్స్ కింద మారిపోయి ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ టౌన్స్ కింద ఫామ్ అయింది వరంగల్ హైవే అనేది. మనకు వచ్చి ఇప్పుడు ORR నుంచి ఇప్పుడు వచ్చే కమింగ్ జనరేషన్కి వచ్చేసి మనకి ORR నుంచి RRR వరకు ఉన్న డెవలప్మెంట్ చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఏదైతే ఈస్ట్ హైదరాబాద్, ఏదైతే మనకి హైదరాబాద్ టు వరంగల్ అనేది ఈ రెండింటిని కూడా కలపాలనే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా ఉండేది. ఆ రెండుని కలపాలనే ఆలోచనతోనే కమింగ్ డేస్లో ఏంటంటే సెకండ్ క్యాపిటలైజేషన్ అయినా కూడా ఇండియాకి హైదరాబాద్ అనేది బెస్ట్ ప్లేస్ అనేది ప్రపంచమంతా తెలుసు. కాబట్టి డెవలప్మెంట్స్ అనేది వరంగల్ హైవేలో చాలా వేగంగా జరుగుతున్నాయి. మనకు వచ్చేసి మాధారం ఐటీ అనేది చాలా పెద్ద క్యాంపస్ కింద మనకి ఆల్మోస్ట్ ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ప్లస్ మనకు వచ్చేసి పక్కనే బీబీనార్ ఎయిమ్స్, మనకి ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ దగ్గరకున్న సైట్ ఇది. ఇది వచ్చేసి మనకి అంకుషపూర్ టౌన్ కానుకొని వెనక నాకు ఏదైతే కనబడుతుందో మీకు అంకుషపూర్ టౌన్ అంటారు దీన్ని. దానికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో మనకి MNTS కూడా శాంక్షన్ చేసింది. ఇక్కడ మనకు వచ్చేసి మన సైట్కి నియర్గా వచ్చేసి మెగా ఇంజనీరింగ్ కాలేజ్, ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయ, ప్లస్ మనకు వచ్చేసి తెలంగాణ సొసైటీ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ఒకటి, మెగా ఇంజనీరింగ్ కాలేజ్. ఈ సైట్ వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్కి దగ్గరగా ఉంటుంది, రెసిడెన్షియల్కి ఇమ్మీడియట్గా కట్టుకొని ఉండేలాగా ఈ సైట్ అనేది మేము తీసుకోవడం జరిగింది. ఈ సైట్లో వచ్చేసి మనకి HMDAతో పర్మిషన్తో పాటు విత్ రేరా ఇవన్నీ పర్మిషన్ విత్ బ్యాంక్ లోన్స్తో పాటు మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో వచ్చేసి కామన్ మెన్కి సరిపడా సైజెస్ కూడా మనం కేటాయించడం జరిగింది. 183 గదాల నుంచి మొదలుపెట్టేసి 500 గదాల వరకు మనకి ఏ సైజ్ ప్లాట్లు కావాలన్నా ఇక్కడ మనకి మన సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు అనేది ఒక కళ, ఆ ఇల్లు కళ అనేది నెరవేర్చడం అనేది సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మా సైట్కి రావాల్సింది. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన నెంబర్కి మీరు ఒక్కసారి కాల్ చేయండి. దీంతోపాటు ఏంటంటే మెయిన్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి HMDA నామ్స్ ప్రకారం ఏదైతే మనకి 100 ఫీట్ రోడ్ కానీ ఏదైతే రోడ్స్ మనం ఇంట్లో కేటాయించామో ఆ రోడ్స్కి అన్నిటికీ మనం సీసీ రోడ్స్తో పాటు డెవలప్మెంట్ చేస్తున్నాము. అండర్గ్రౌండ్ డ్రైనేజు, మిగతా వాటర్ లైన్, అవన్నీ సీవరేజ్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావస్తున్నాయి. వితిన్ 20 డేస్లో మేము ఆల్మోస్ట్ ఆల్ మీ సైట్ అంతా ఒక్కసారి చూడొచ్చు. మేము ఇంతవరకు మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, మీకు అన్నీ మీకు ఈ వీడియోలో మీకు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇంకన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీరు చూడొచ్చు ఇంతవరకు డెవలప్మెంట్ ఏ విధంగా మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఏంటనేది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యకాలంలో ఏంటంటే టీవీలో హైడ్రా గురించి, ఈ నాలాల గురించి, ఈ FTL గురించి చాలామంది భయ ఆందోళనతో చాలామంది చాలా రకాలుగా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. జస్ట్ ఏంటంటే అండి, ఏవైతే చెరువులు, కుంటాలు, నాలాలు ఏవైతే ఉంటుండే కదా, చెరువు అనేది ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎన్నైతే ఎకరాలు ఉంటుందో ఆ ఎకరాలు బేస్ చేసుకొని మనకి FTL అంటే చెరువు నిండుగా ఉన్న ఏదైతే ప్రదేశం ఉంటుందో దాన్ని FTL కింద భావిస్తారు. దానికి వచ్చేసి చెరువు విస్తీర్ణం ప్రకారంగా ఒక బఫర్ జోన్ వచ్చి మనకి చెరువు తర్వాత వచ్చే ఏదైతే బఫర్ జోన్ అంటే మీకు చెరువు అనేది బ్లూ లైనింగ్లో మీకు టిక్ అంటే టిక్ ఇట్లా రాసుంటుంది మీకు మాస్టర్ ప్లాన్లో చూస్తే. దానికి ఆనుకొని ఉన్న బఫర్ లైన్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బఫర్ లైన్ వచ్చేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు, అది 30 మీటర్స్ ఉందా, 25 మీటర్స్ ఉందా, చిన్నగా ఉంటే చెరువు 9 మీటర్స్ ఉందా, నాలాలు ఉంటే దాని పక్కన 9 మీటర్స్ అనేది మినిమంగా ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే అండి, మీరు మాస్టర్ ప్లాన్లో మీరు చూసుకుంటే మీకు 100% ఈ మీకు కావాల్సిన FTL సంబంధించి మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అది కానీ మీరు మాస్టర్ ప్లాన్ చూసుకుంటే సరిపోతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంత దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. మనం మాస్టర్ ప్లాన్లో క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే
మీరు ప్లాట్ కొనే ముందు ఒక్కసారి మాస్టర్ ప్లాన్లో చెక్ చేసుకుంటే మీకు అందులో మీకు మెన్షన్ చేసి ఉంటాయి, ఎఫ్టీఎల్ గురించి కానీ ఏదన్నా కానీ మీకు ఆ లైనింగ్ ఆ మార్కింగ్ ప్రకారంగా సైడ్ బ్లాక్లు మీరు అన్నీ చూసుకుంటే మీకు అన్ని జోన్స్ గురించి కానివ్వండి, ఎఫ్టీఎల్ సంబంధించింది కానివ్వండి, బఫర్ జోన్కి సంబంధించింది కానివ్వండి, ప్రతి మార్కింగ్తో మీకు అనేది రాయబడి ఉంటుంది. ఒక్కసారి మీరు దానికి సంబంధించిన మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు ఒకసారి మ్యాప్ కూడా మేము వీడియో తప్పబట్టు ఆ లింక్ కూడా మీకు ఏర్పాటు చేస్తాము, ఒకసారి మా లింక్ కూడా మీరు చూసుకోవచ్చండి.